అధ్యాయం లాహిరి మహాశయుల పావన జీవనం ఈ ప్రకారం సర్వధర్మాన్ని పాటించడం మనకు ఉచితం బాప్టిస్ట్ యోహాను జాన్ తో అన్న ఈ మాటల్లోనూ తనకు బాప్టిజం ఇమ్మని యోహాన్ని కోరడంలోనూ యేసు తన గురువుకు గల దివ్యాధికారాల్ని అంగీకరిస్తున్నాడు ప్రాచ్యదేశీయుడి దృక్పథంతో పూజ్యభావంతో బైబిల్ అధ్యయనం చేసిన మీదట సహజావబోధంతో మీదట బాప్టిస్టు యోహాను పూర్వజన్మంలో క్రీస్తుకు గురువని నాకు నమ్మకం కుదిరింది పూర్వజన్మంలో యోహాను ఎలిజాగాను అతని శిష్యుడైన యేసును ఎలిషాగానూ బైబిలులో అనేక భాగాలు సూచిస్తాయి బైబిలు పాత నిబంధన గ్రంథంలో ఉన్న వర్ణక్రమమిది గ్రీకు అనువాదకులు ఈ పేర్లలో ఎలిజాను ఎలియా అని ఎలిషాను ఎలిసియస్ అని రాశారు ఇలా మార్చిన రూపాలే కొత్త నిబంధన గ్రంథంలో మళ్లీ కనిపిస్తాయి పాత నిబంధన గ్రంథంలోని చివరి అంశం ఎలిజా ఎలిషాల పునర్జన్మ గురించి ముందుగా భవిష్యత్ సూచన చేయడం చూడండి తాలూకు మహత్తర భయంకర దినం రావడానికి ముందు ఎలిజా ప్రవక్తను మీకోసం పంపిస్తాను ఈ ప్రకారంగా ప్రభువు రావడానికి ముందు పంపగా వచ్చిన యోహాను ఎలిజా రాకను చాటడానికి ఉపకరించే విధంగా ఆయన కన్నా కొద్దిగా ముందుగా పుట్టాడు యోహాను తండ్రి అయిన జకరియాకు ఒక దేవదూత ప్రత్యక్షమైనది అతనికి పుట్టబోయే కొడుకు యోహాను ఎలిజా ఏలియా తప్ప మరొకరు కారని ధృవపరచడానికి కాని దేవదూత అతనికి ఇలా చెప్పాడు భయపడకు జకరియా ఏమంటే నీ ప్రార్థన వినబడింది నీ భార్య ఎలీసబెత్తు నీకో కొడుకును కంటుంది అతనికి నువ్వు యోహాను అని పేరు పెడతావు ఇస్రాయేలీయుల సంతానంలో అనేక మందిని అతను వాళ్ల దేవుడివైపు తిప్పుతాడు తండ్రుల హృదయాల్ని పిల్లలవేపు అవిధేయుల్ని న్యాయపరుల జ్ఞానమార్గంవేపు తిప్పడానికి ప్రభువు ఆగమనం కోసం ఆయత్తమై ఉన్న ప్రజల్ని సిద్ధం చేయడానికి ఏలియా ఆత్మతోనూ శక్తితోనూ ఆయన రాకకు ముందే వస్తాడు యోహానును ఏసు ఎలిజా ఏలియాగా రెండుసార్లు నిర్ద్వంద్వంగా గుర్తుపట్టాడు ఏలియా ఇదివరకే వచ్చాడు వాళ్లది ఎరగరు ఆయన బాప్తిస్మమిచ్చే యోహాను గురించి తమకు చెప్పాడని అప్పుడు శిష్యులు గ్రహించారు మళ్ళీ అంటాడు క్రీస్తు యోహాను కాలం వరకు ప్రవక్తలు ప్రవచించారు ధర్మశాస్త్రం కూడా ప్రవచించింది మీరు గ్రహించినట్లయితే రావలసి ఉన్న ఏలియా ఇతడే తాను ఏలియా ఎలిజా నన్న విషయం యోహాను ఒప్పుకోకపోవడంలో యోహాననే వినయవేషంలో ఉన్న తాను మహాగురువైన ఎలిజా బాహ్యోత్కర్షతో వచ్చినవాణ్ణి కానని చెప్పడం అతని ఉద్దేశం పూర్వజన్మలో తాను తన మహిమ అనే ఉత్తరీయాన్ని ఆధ్యాత్మిక సంపత్తిని శిష్యుడైన ఎలిషాకు ఇచ్చేశాడు ఎలిషా అన్నాడు మిమ్మల్ని వేడుకుంటాను మీ ఆత్మశక్తికి రెట్టింపు భాగం నాకు ప్రాప్తించేలా అనుగ్రహించండి అన్నాడు దానికి అతను చెప్పాడు నువ్వు కష్టమైంది అడుగుతున్నావు అయినా నీనుంచి నన్ను తీసుకుపోతుండగా నువ్వు చూసేటట్లయితే నీ కోరిక నెరవేరుతుంది నుంచి పడ్డ ఉత్తరీయాన్ని అతను తీసుకున్నాడు ఆయన నిర్వహించే పాత్ర ఇప్పుడు తారుమారైంది కారణమేమిటంటే దైవపరంగా పరిపూర్ణత సిద్ధించిన ఎలిషా యేసుకు ఎలిజా యోహాను ప్రత్యక్ష గురువుగా ఉండవలసిన అవసరం ఇకమీదట లేదు కొండమీద క్రీస్తు రూపాంతరం చెందినప్పుడు మోషే మోసస్ లో ఆయన చూసినది తన గురువు ఏలీయాను శిలువ మీద తన సమయంలో ఏసు ఇలా అరిచాడు ఏలీ ఏలీ లామా సబక్తాని అంటే నా దేవా నా దేవా నన్నెందుకు వదిలేశావు అని అర్థం అక్కడ నిలబడి ఉన్నవాళ్లలో కొందరు అది విన్నప్పుడు ఈయన ఏలియాను పిలుస్తున్నాడు ఈయన్ని కాపాడ్డానికి ఏలియా వస్తాడేమో చూద్దాం అన్నారు కాలావధిలేని గురుశిష్య సంబంధం యోహానుకూ యేసుకు ఉన్నట్టుగానే బాబాజీకి లాహిరి మహాశైలుకూ కూడా ఉంది మృత్యుంజయులైన ఆ పరమ గురుదేవులు తమ శిష్యుడి జన్మలు రెంటికీ మధ్య వడివడిగా సుళ్ళు తిరిగిన లోతైన అఖాత జలాల్ని ఈదుకుంటూ దాటి పిల్లవాడిగానూ పెద్దవాడిగానూ లాహిరి మహాశైలు గడిపే జీవితక్రమానికి దారి చూపించారు ఎన్నడూ విడిపోని బంధాన్ని బహిరంగంగా మళ్లీ కూర్చడానికి తమ శిష్యుడికి ముప్పై మూడో ఏడో వస్తేనే కాని సరైన కాలం రాలేదని బాబాజీ భావించారు రాణీఖేచ్ సమీపంలో కొన్నాళ్లు కలిసి ఉన్న తర్వాత స్వార్థరహితులైన గురుదేవులు తమ ప్రియ శిష్యుణ్ణి తమ దగ్గరే ఉంచేసుకోకుండా బాహ్యమైన కళ్యాణ సాధన కోసం మహాశయల్ని విడుదల చేశారు నాయనా నేను నీకు అవసరమైనప్పుడల్లా వస్తాను అటువంటి వాగ్దానంలోని అనంతమైన అంతరార్థాల్ని మర్చుడైన ఏ ప్రేమికుడు నెరవేర్చగలడు సామాన్యానికి తెలియకుండానే కాశీలో ఒక మారుమూల పద్దెనిమిది వందల అరవై ఒకటిలో మహత్తరమైన ఒకనొక ఆధ్యాత్మిక పునరుజ్జీవనం ఆరంభమైంది పూలవాసనని ఎవ్వరూ అణిచిపెట్టలేరు అలాగే ఆదర్శ గృహస్థుగా ప్రశాంతంగా జీవిస్తున్న లాహిరీ మహాశయులు సహజసిద్ధమైన తమ మహిమను దాచి ఉంచలేకపోయారు భక్తభ్రమరాలు ఈ విముక్త సిద్ధపురుషుల దివ్యామృతాన్ని వెతుక్కుంటూ భారతదేశంలో ప్రతిభాగం నుంచి రావడం మొదలుపెట్టాయి లాహిరీ మహాశయల్ని ఎక్స్టాటిక్ బాబు ఆనందమగ్నుడు అని ఆప్యాయంగా పిలుస్తూ ఉండే ఇంగ్లీషు ఆఫీసు సూపరింటెండెంటూ ఈ ఉద్యోగిలో చిత్రమైన ఒక ఉత్కృష్ట పరివర్తనను తొందరగా గమనించిన వారిలో ఒకడు అయ్యా మీరు దిగులుగా కనిపిస్తున్నారు ఏమిటి ఇబ్బంది లాహిరీ మహాశైలు ఒకనాడు పొద్దున తమ యజమానిని సానుభూతిగా పలకరిస్తూ అడిగిన ప్రశ్న ఇది ఇంగ్లండులో మా ఆవిడ ప్రమాదకరమైన జబ్బులో ఉంది నేను ఆందోళనతో కుమిలిపోతున్నాను ఆవిడ గురించి నేను మీకు కొంత సమాచారం తెస్తాను అని లాహిరీ మహాశైలు ఆయన గదిలోంచి వచ్చేశారు ఒక ఏకాంత ప్రదేశంలో కొంతసేపు కూర్చున్నారు తిరిగి వస్తూ ఊరడింపుగా చిరునవ్వు నవ్వారు మీ ఆవిడ మెరుగవుతున్నారు ఇప్పుడు మీకో ఉత్తరం రాస్తున్నారు సర్వజ్ఞులైన ఆ యోగి పొంగవులు ఉత్తరంలో కొన్ని భాగాలు ఉదాహరించారు ఎక్స్టాటిక్ బాబు మీరు సామాన్య వ్యక్తి కాదని నాకు ముందే తెలుసు అయినా మీరు సంకల్పమాత్రంచేత దేశకాలాన్ని బహిష్కరించగలరన్నదే నమ్మలేకుండా ఉన్నాను చివరికి అనుకున్న ఉత్తరం వచ్చింది అందులో తమ భార్య కోలుకోడాన్ని గురించిన శుభవార్త ఉండడమే కాదు కొన్ని వారాల ముందు ఆ మహాయోగి పలికిన మాటలు కూడా అందులో అచ్చూమచ్చూ అలాగే ఉన్నాయి కొన్ని నెలల తరువాత ఆయన భార్య భారతదేశానికి వచ్చింది లాహిరీ మహాశయుల్ని కలుసుకుని పూజ్యభావంతో ఆయన్ని తదేకంగా చూసింది కొన్ని నెల్ల కిందట నేను లండన్లో నా రోగశయ్య పక్కన చూసింది దివ్యకాంతితో పరివేష్టితమయ్యున్న రూపాన్నే తక్షణమే నాకు జబ్బు పూర్తిగా నయమైంది తరువాత కొద్ది కాలానికే ఇండియాకు దీర్ఘమైన సముద్ర ప్రయాణం చేయగలిగాను అంది ఆమె ఆ మహాగురువులు రోజురోజుకు ఒకరిద్దరికీ దీక్ష ఇస్తూ వచ్చారు ఈ ఆధ్యాత్మిక విధులకు ఉద్యోగ కుటుంబ సంబంధమైన బాధ్యతలకు తోడుగా ఈ మహాగురువులు విద్యా విషయంలో ఉత్సాహభరితమైన ఆసక్తి కనబరిచారు అనేక అధ్యయన బృందాలు ఏర్పరిచారు కాశీలో బెంగాలీ టోలాబస్తీలో ఉన్న పెద్ద ఉన్నత పాఠశాలను అభివృద్ధి చేయడానికి క్రియాశీలకమైన కృషి చేశారు వారం వారం జరిగే సమావేశాల్లో ఈ గురుదేవులు అనేకమంది జిజ్ఞాసువులైన సత్యాన్వేషకుల కోసం పవిత్ర గ్రంథాల్ని వ్యాఖ్యానిస్తూ ఉండేవారు ఈ సమావేశాలకు గీతా అసెంబ్లీ అని పేరు వచ్చింది బహుముఖమైన ఈ కార్యకలాపాల ద్వారా లాహిరి మహాశైలు వృత్తి ఉద్యోగ సామాజిక విధులు నిర్వర్తించిన తరువాత భక్తియుక్తమైన ధ్యానానికి టైమెక్కడ ఉంటుంది అన్న సామాన్యమైన సవాలుకు సమాధానమివ్వడానికి ప్రయత్నించారు మహనీయులైన ఈ గృహస్థ గురువుల సామరస్య సంతులిత జీవనం వేలకొద్దీ స్త్రీపురుషులకు ఉత్ప్రేరణ అయింది స్వల్పమైన జీతం ఆర్జిస్తూ మితవ్యయం చేస్తూ నిరాడంబరంగా సర్వజన సులభులైన ఈ గురువులు క్రమశిక్షణ గల ప్రాపంచిక జీవన మార్గంలో సహజంగా సుఖంగా సాగారు పరమాత్ముడి స్థానంలో పదిలంగా కుదురుకొని ఉన్నప్పటికీ లాహిరి మహాశయులు మనుషుల యోగ్యతల్లో తరతమాలతో నిమిత్తం లేకుండా అందరి పట్ల పూజ్యభావం ప్రదర్శించేవారు తమ భక్తులు ఎప్పుడు ప్రణామం చేసినా ఆయన వాళ్లకు ప్రతి నమస్కారం చేస్తూ వంగేవారు పిల్లవాడికుండేటంత వినయంతో ఆయన తరచుగా ఇతరుల పాదాలు తాకుతూ ఉండేవారు అయితే గురువు పట్ల అటువంటి విధేయత చూపించడం సనాతనమైన ఆచారమే అయినప్పటికీ తమకు మాత్రం అటువంటి గౌరవం ఇవ్వడానికి ఆయన ఇతరులను అనుమతించడం అరుదు లాహిరీ మహాశయుల జీవితంలో విలక్షణంగా చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ప్రతి మతం వాళ్లకీ క్రియాయోగదీక్ష ఇవ్వడం హిందువులొక్కరే కాదు ముస్లిములూ క్రైస్తవులు కూడా ఆయన ప్రముఖ శిష్యుల్లో ఉన్నారు అద్వైతులూ ఇతర వాళ్ళు లేదా వ్యవస్థితమైన ఏ మతానికి చెందని కూడా ఈ జగద్గురువుల ఆదరం నిష్పక్షపాతంగా పొంది ఉపదేశం అందుకునేవారు ఆయన శిష్యుల్లో ఉన్నత వాళ్ళలో ఒకడు అబ్దుల్ గఫూర్ ఖాన్ ఈయన ముస్లిం తాము సర్వోన్నతమైన బ్రాహ్మణ కులానికి చెందినవారయి లాహిరి మహాశైలు తమ కాలంలో ఉన్న కఠినమైన కుల దురభిమానాన్ని అంతమొందించడానికి సాహసోపేతమైన ప్రయత్నాలు చేశారు అన్ని జీవిత మార్గాలవాళ్లు సర్వవ్యాపకమైన గురుదేవుల రెక్కల నీడన ఆశ్రయం పొందేవారు మాదిరిగానే ప్రవక్తలందరిమాదిరిగానే లాహిరీమహాశయులు సమాజం నుంచి విరి అయిన వాళ్లకీ జాతుల వాళ్లకీ ఒక కొత్త ఆశ కలిగించారు నువ్వెవ్వరివాడివీ కావని ఎవ్వరూ నీవారు కారనీ గుర్తుంచుకో ఎప్పుడో ఒకనాడు నువ్వు హఠాత్తుగా ఈ ప్రపంచంలో ప్రతిదీ వదిలేసిపోవలసి ఉంటుందని తలుచుకో కాబట్టి దేవుడితో ఇప్పుడే పరిచయం చేసుకో అని చెబుతూండేవారు మహాగురువులు తమ శిష్యులకు ప్రతిరోజూ దైవానుభూతి అనే గాలిగుమ్మటంలో ఎగురుతూ రాబోయే మృత్యు అనే సూక్ష్మయాత్రకు తయారవు మాయవల్ల నిన్ను నువ్వు మాంసాస్థుల కట్టగా చూసుకుంటున్నావు నిజానికది కష్టాలు కాపురం చేసే గూడు మాత్రమే ఎడతెరిపి లేకుండా ధ్యానంచెయ్యి ఏ విధమైన క్లేశమూ లేని అనంతత్వంగా నిన్ను నువ్వు తొందరగానే చూసుకుంటావు శరీరానికి బందీవై ఉండడం మానేయి క్రియాయోగమనే రహస్య కీలకాన్ని ఉపయోగించి శరీరం నుంచి తప్పించుకుని పరమాత్మ సన్నిధిలోకి పారిపోవడం నేర్చుకో వివిధ శిష్యుల్ని తమ తమ మత విశ్వాసాలకు సంబంధించిన సత్సంప్రదాయ నిష్ఠకు కట్టుబడి ఉండమని గురుదేవులు ప్రోత్సహించేవారు విముక్తికి సాధనానుకూలమైన ప్రక్రియగా క్రియాయోగానికున్న సర్వార్ధసాధక స్వభావాన్ని నొక్కి చెబుతూ లాహిరి మహాశైలు తమ తమ పరిసరాలకు పెంపకానికి తగినట్టుగా తమ జీవితాల్ని అభివ్యక్తం చేసుకునే స్వేచ్ఛ తమ శిష్యులకు ఇస్తుండేవారు ముస్లిం సార్లు ఐదుసార్లు చేయాలి అని చెప్పేవారు గురుదేవులు హిందువు రోజుకు అనేక మాట్లు ధ్యానంలో కూర్చోవాలి క్రైస్తవుడు దేవుణ్ణి ప్రార్థిస్తూ బైబిలు చదువుతూ రోజూ అనేక మాట్లు మీద వంగాలి ఈ గురువర్యలు సునిశ్చితమైన వివేచనతో తమ శిష్యుల్ని వారి వారి సహజ ప్రవృత్తుల్ని బట్టి భక్తి కర్మ జ్ఞాన రాజయోగ మార్గాల్లో నడిపించేవారు సాంప్రదాయకమైన సన్యాస మార్గంలో ప్రవేశించదలిచిన భక్తులకు అనుమతి ఇవ్వడంలో ఈ గురువర్యులు చాలా నిదానం చూపేవారు సన్యాసాశ్రమ విధుల్ని గురించి మొదటే బాగా ఆలోచించుకోమని ఎప్పుడూ హెచ్చరిస్తూ ఉండేవారు పవిత్ర గ్రంథాల గురించి సిద్ధాంత మానమని ఆ మహాగురువులు శిష్యులకు చెబుతూండేవారు సనాతన దివ్య దివ్యదర్శనాల్ని గురించి కేవలం చదవడంతోనే సరిపెట్టుకోకుండా వాటిని సిద్ధింపజేసుకోవడంలో నిమగ్నమయ్యేవాడే జ్ఞాని అన్నారాయన ధ్యానం ద్వారా మీ సమస్యల్ని పరిష్కరించుకోండి లాభంలేని మతసంబంధమైన ఊహలకు బదులు వాస్తవమైన దైవ సంస్పర్శ మీద శ్రద్ధ నిలపండి మీ మనస్సుల్లోంచి దైవశాస్త్ర సంబంధమైన పిడివాదపు చెత్తకుప్ప తొలగించెయ్యండి అపరోక్ష జ్ఞానమనే స్వచ్ఛమైన ఉపశమనకారకమైన జలాల్ని లోపలికి పారనివ్వండి చురుకైన ఆంతరిక మార్గదర్శిత్వంతో మిమ్మల్ని అనుసంధానం చేసుకోండి జీవితంలో ప్రతి ప్రతిసందిగ్ధస్థితికి దివ్యవాణిదగ్గిర సమాధానం ఉంది తనకి తాను చిక్కులు తెచ్చిపెట్టుకోవడంలో మనిషికున్న చాతుర్యానికి అంతులేనట్టు కనిపిస్తున్నప్పటికీ అనంత సహాయరూపుడైన భగవంతుడు చాతుర్యంలో మనిషికన్నా తక్కువవాడేమీ కాడు గురుదేవుల సర్వవ్యాపకత్వం శిష్యబృందానికి ఒకనాడు ప్రదర్శితమైంది ఆయన భగవద్గీతను వివరిస్తూ ఉండగా శిష్యులు వింటున్నారు స్పందనాశీలమైన సృష్టి అంతటిలోనూ ఉన్న కూటస్థ చైతన్యానికి అర్థం వివరిస్తూ ఉండగా లాహిరీ మహాశైలు హఠాత్తుగా ఎగుశ్వాసతో అరిచారు జపాను తీర సముద్రంలో అనేక ఆత్మల శరీరాల్లో నేను మునిగిపోతున్నాను మర్నాడు పొద్దున టెలిగ్రాం ద్వారా వచ్చిన పత్రికా సమాచారం చదివారు శిష్యులు అందులో ముందు రోజున జపాను సమీపంలో ఓడమునిగి కొందరు చనిపోయారన్న వార్త ఉంది లాహిరీ మహాశైలి శిష్యుల్లో దూరాన ఉన్నవాళ్లు చాలామంది ఆయన తమకు సమీపంలోనే ఉన్న సంగతి ఎరుగుదురు క్రియాయోగ సాధన చేసేవాళ్ల దగ్గర నేను ఎప్పుడూ ఉంటాను అని చెప్పేవారాయన తమకు దగ్గరలో ఉండలేకపోతున్న శిష్యులకు ఊరటగా నిరంతరం విస్తరించే మీ ఆధ్యాత్మిక అనుభూతుల ద్వారా బ్రహ్మాండ నిలయానికి మీకు దారి చూపిస్తుంటాను ఆ మహాగురువుల ప్రఖ్యాత శిష్యులైన శ్రీ భూపేంద్రనాథ్ సన్యాల్ పడుచు వయస్సులో ఉండగా పద్దెనిమిది వందల తొంభై రెండులో కాశీకి వెళ్లలేక ఆధ్యాత్మిక ఉపదేశం కోసం గురువుగారిని ప్రార్థించారు లాహిరి మహాశైలు భూపేంద్రునికి కలలో కనిపించి దీక్ష ఇచ్చారు తరువాత ఆయన కాశీ వెళ్ళి గురువుగారిని దీక్ష ఇమ్మన్నారు నీకిదివరకే దీక్ష ఇచ్చాను కలలో అని జవాబిచ్చారు మహాశయులు శిష్యులెవరైనా తమ లౌకిక బాధ్యతల్లో ఏది ఉపేక్షించినా గురుదేవులు మెల్లగా అతన్ని చక్కదిద్దేవారు శిష్యుడి లోపాల గురించి పదిమందిలో చెప్పక తప్పనప్పుడు కూడా లాహిరీ మహాశయుల మాటలు సౌమ్యంగా నయం చేసేలా ఉంటాయి అని ఒకసారి చెప్పారు నాకు శ్రీ యుక్తేశ్వర్ గారు తర్వాత విచారంగా ఇంకా ఇలా అన్నారు మా గురువుగారి బాణం మనల్ని తప్పించుకోడానికి ఎన్నడూ ఏ శిష్యుడు పారిపోలేదు నేను నవ్వు ఆపుకోలేకపోయాను వాడిగా ఉన్నా ఉండకపోయినా నా గురుదేవుల ప్రతి మాట నా చెవులకు సంగీతంలాంటిదని సత్యప్రమాణంగా వారికి నచ్చజెప్పాను మహాశయులు క్రియాయోగాన్ని జాగ్రత్తగా నాలుగు క్రమోన్నత దీక్షలుగా విభజించారు సాధకుడు నిశ్చితమైన ఆధ్యాత్మిక ప్రగతి కనబరిచిన తర్వాతే పై మూడు ప్రక్రియలు ఉపదేశించేవారు ఒకనాడొక శిష్యుడు గురువుగారు తన విలువను సరిగా అంచనా వేయడం లేదని గట్టి నమ్మకం ఏర్పరుచుకుని తన అసంతృప్తి వెల్లడించాడు గురుదేవా నేను రెండో దీక్షకు నిశ్చయంగా సిద్ధంగా ఉన్నాను సరిగా ఇదే సమయంలో తలుపు తెరుచుకుంది వినయ సంపన్నుడైన బృందాభగత్ అనే శిష్యుడు లోపల అడుగుపెట్టాడు అతను కాశీలో ఒక పోస్ట్మాన్ బృందా ఇలా నా పక్కన కూర్చో మహాగురువులు అతనికేసి ఆప్యాయంగా చిరునవ్వు చిందిస్తూ చూశారు మాట చెప్పు రెండో క్రియకు సిద్ధంగా ఉన్నావా ఆ చిన్న పోస్ట్మాన్ గురుదేవులను వేడుకుంటున్నట్టుగా చేతులు జోడించాడు గురుదేవా ఇంకే ఉపదేశాలు నాకు వద్దండి ఇంతకన్న పై ఉపదేశాల్ని ఎలా ఈ ఈరోజు మీ దీవనలు కోరడం కోసం వచ్చాను ఏమంటే మొదటి క్రియే నన్ను దైవపరమైన మత్తులో నింపేసి నేను ఉత్తరాలు బట్వాడా చెయ్యలేకుండా చేసిందండి అన్నాడు భయంగా అప్పుడే బృంద ఆత్మసాగరంలో ఈదులాడుతున్నాడు లాహిరీ మహాశయులున్న ఈ మాటలకు ఆ రెండో శిష్యుడు తల వంచుకున్నాడు గురుదేవా పనిచేయడం చేతకాక పనిముట్లకు వంకలు పెట్టే నాసిరకం పనివాణ్ణి నేను అన్నాడతను వినయశీలుడైన ఆ పోస్ట్ మ్యాన్ చదువుకున్నవాడు కాడు కాని తరువాత అతను క్రియాయోగం ద్వారా తన అంతర్దృష్టిని ఎంతవరకు అభివృద్ధి చేసుకున్నాడంటే ధర్మశాస్త్ర విషయాలకు సంబంధించిన సమస్యలకు అతను చేసే వ్యాఖ్యానం కోసం అప్పుడప్పుడు కూడా వస్తూ ఉండేవారు పాపము పాండిత్యమూ రెండూ ఎరగని చిన్న బృంద పండితలోకంలో ప్రసిద్ధి పొందాడు లాహిరీ మహాశైలకు కాశీలో ఉన్న శిష్యులే కాకుండా భారతదేశంలో నుంచి కూడా వందల కొద్దీ శిష్యులు ఆయన దగ్గరికి వస్తూ ఉండేవారు తమ కుమారులిద్దరి అత్తవారిళ్లకు వచ్చిన సందర్భాల్లో ఆయన చాలా మాట్లు బెంగాలు వచ్చారు ఆ విధంగా ఆయన ఉనికి వల్ల బెంగాలు చిన్న క్రియాయోగి బృందాల తేనెపట్టు అయింది ముఖ్యంగా కృష్ణనగర్ విష్ణుపూర్ జిల్లాల్లో అనేకమంది నిరాడంబర శిష్యులు ఈనాటికీ ఆత్మధ్యానపరమైన అదృశ్యవాహిని ప్రవహిస్తూ ఉండేటట్టు చేస్తున్నారు లాహిరి మహాశైల దగ్గర క్రియాదీక్ష పొందిన అనేకమంది మహాపురుషుల్లో చెప్పుకోదగ్గవారు కాశీలో ఉండే ప్రఖ్యాతులు స్వామి భాస్కరానంద సరస్వతి ఉన్నతమూర్తిమత్వం గల దేవర్ తపస్వి బాలానంద బ్రహ్మచారి లాహిరి మహాశైలు కొంతకాలంపాటు కాశీలోని మహారాజ ఈశ్వరీ నారాయణ్ సింహ బహదూరు వారి కుమారుడికి ప్రైవేట్ ట్యూటరుగా పనిచేశారు గురువుగారి ఆధ్యాత్మిక సిద్ధిని గుర్తించి ఆ మహారాజా ఆయన కుమారుడూ కూడా వారి దగ్గర క్రియాయోగ దీక్ష తీసుకున్నారు అలాగే మహారాజ యతీంద్రమోహన్ ఠాకూర్ గారు కూడా దీక్ష తీసుకున్నారు లాహరీ మహాశైల శిష్యుల్లో పలుకుబడిగల లౌకిక పదవుల్లో ఉన్న కొందరికీ ప్రచారం ద్వారా క్రియాయోగి మండలిని విస్తృతం చేయాలన్న కోరిక ఉంటుండేది గురువుగారు దానికి అనుమతి ఇవ్వలేదు కాశీరాజుకు వైద్యుడిగా ఉన్న ఒక శిష్యుడు గురువుగారి పేరును కాశీబాబా కాశీలో ఉండే మహామహులుగా వ్యాప్తి చేయడానికి వ్యవస్థాపరమైన కృషి ఒకటి ప్రారంభించాడు గురువుగారు దాన్ని కూడా నిషేధించారు క్రియాకుసుమ గంధాన్ని సహజరీతిలోనే వ్యాపించనివ్వండి అన్నారాయన క్రియాబీజాలు ఆధ్యాత్మికంగా సారవంతమైన హృదయక్షేత్రాల్లో తప్పకుండా మొలకెత్తుతాయి వ్యవస్థాపరమైన ఆధునిక మార్గం ద్వారా అచ్చు అచ్చుయంత్రం ద్వారా కాని ప్రచారం చేసే పద్ధతిని మహాగురువులు అవలంబించినప్పటికీ తమ సందేశశక్తి అడ్డు ఆపులేని వరద వెల్లువులా పెల్లుబికి తన ధాటితో మానవ మనస్సుల తీరాలను ముంచేస్తుందని ఆయనకు తెలుసు పరివర్తన చెంది పరిశుద్ధినందిన భక్తుల జీవితాలే క్రియాయోగం అమర్జీవ శక్తికి ప్రత్యక్ష నిదర్శనాలు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అంటే రాణీకేత్రో దీక్ష తీసుకున్న ఇరవై ఐదేళ్ల తర్వాత లాహిరీ మహాశైలు పెన్షనుమీద పదవీ విరమణ చేశారు మొత్తంమీద ఆయన ఒకే ప్రభుత్వ శాఖలో ముప్పై ఐదేళ్లపాటు చేశారు పగటిపోటు కూడా ఆయన దొరకడంతో శిష్యులు ఇతోధిక సంఖ్యలో రావడం ప్రారంభమైంది మహాగురువులిప్పుడు రోజు మొత్తంలో చాలాసేపు ప్రశాంతంగా పద్మాసన బద్ధులై మౌనంగానే కూర్చుంటూ వచ్చారు కొద్దిసేపు షికారుకు ఇంట్లోని ఇతర ఇతరచోట్లకు వెళ్లడానికి కాని ఆయన తమ గది విడిచి వెళ్ళింది చాలా అరుదు గురుదేవుల దర్శనం కోసం దాదాపు ఎడతెరిపి లేకుండా శిష్యులు ప్రశాంత ప్రవాహంలా వచ్చేవారు చూసేవాళ్లకి సంభ్రమాశ్చర్యాలు కలిగేటట్టుగా లాహరీ మహాశైలకు అలవాటైన శారీరక స్థితి ఊపిరి లేకపోవడం నిద్రలేకపోవడం నాడీ గుండె కొట్టుకోవడం మానేయడం గంటల తరబడి రెప్పపాటు లేకుండా ఉండే ప్రశాంతమైన నేత్రాలు ప్రగాఢమైన ప్రశాంతి పరివేషం వంటి మానవాతీత లక్షణాల్ని ప్రదర్శించేది ఆత్మోద్ధరణానుభూతి పొందకుండా అక్కడ్నుంచి వెళ్లినవాళ్లు ఎవ్వరూ లేరు దైవసాక్షాత్కారం పొందిన ఒక సత్పురుషుని మౌన ఆశీర్వాదం పొందామని వాళ్లందరికీ తెలుసు పంచానన్ భట్టాచార్య అనే శిష్యుడు కలకత్తాలో ఆర్యమిషన్ ఇన్స్టిట్యూషన్ అనే పేరుతో ఒక కేంద్రం స్థాపించడానికి గురువుగారు ఇప్పుడు అనుమతించారు ఈ కేంద్రం యోగ సంబంధమైన ఓషధులు పంచిపెడుతూ ఉండేది భగవద్గీత చౌకధరకు అమ్మడానికి అనువుగా బెంగాలులో మొట్టమొదట ప్రచురణ చేసింది ఈ కేంద్రమే హిందీలోనూ బెంగాలీలోనూ ప్రచురించిన ఆర్యమిషన్ గీతప్రతులు వేలాది ఏళ్లలోకి ప్రవేశం పొందాయి సనాతనాచారం ప్రకారం గురుదేవులు వివిధ రోగాల నివారణ కోసం ప్రజలకు సాధారణంగా వేప నూనె ఇస్తూండేవారు ఈ నూనె బట్టీపట్టి ఇమ్మని గురుదేవులు ఏ శిష్యుణ్ణైనా కోరినట్లయితే ఆ పని అతను సులువుగా నెరవేర్చగలిగేవాడు అదే మరొకరెవరైనా ప్రయత్నిస్తే చిత్రమైన ఇబ్బందులు ఎదురయ్యేవి అవసరమైన ప్రక్రియల్లో నూనె బట్టీపట్టడం అయిన తరువాత చూస్తే ఆ ద్రవం దాదాపు అంతా ఆవిరైపోయి ఉండేది గురుదేవుల కూడా దీనికి ఆవశ్యకమైన ఒక దినుసని దీనివల్ల స్పష్టమౌతోంది లాహిరీ మహాశైల చేతిరాత ఆయన సంతకం బెంగాలీ లిపిలో ఇక్కడ ఒక యోగి ఆత్మకథ పుస్తకంలో చూడవచ్చు ఈ పంక్తులు ఒక శిష్యుడికి రాసిన ఉత్తరంలోవి మహాగురువులు ఒక సంస్కృత శ్లోకాన్ని ఇలా అన్వయించారు కనురెప్పలు అల్లాడనంతటి ప్రశాంత స్థితి శాంభవీముద్ర సిద్ధింపజేసుకున్నవాడు ఎడమవైపు కిందగా సంతకం శ్రీ శ్యామాచరణ్ దేవశర్మన్ చాలామంది మహాప్రవక్తలలాగే లాహిరీ మహాశైలు కూడా తమకు తాముగా పుస్తకాలేమీ రాయలేదు కాని పవిత్ర గ్రంథాలను తమ వ్యాఖ్యానాలతో వివిధ శిష్యులకు బోధించారు మహాగురువుల మనుమలు నా ప్రియమిత్రులు కీర్తిశేషులు ఆనందమోహన్ లాహిరి ఇలా రాశారు భగవద్గీతలోనూ మహాభారత ఇతిహాసంలో ఇతర భాగాల్లోనూ వ్యాసఘట్టాలు వ్యాసకూటాలు చిక్కుముడులు ఉంటుంటాయి ఈ వ్యాసఘట్టాల్ని ప్రశ్నించకుండా వదిలేస్తే ఇట్టే అపార్ధం చేసుకోడానికి వీలైన చిత్రమైన పురాణ కథలై కనిపిస్తాయి ఈ వ్యాసఘట్టాల్ని వివరించకుండా వదిలేస్తే వేలకొద్దీ సంవత్సరాల ప్రయోగ అన్వేషణానంతరం మానవాతీతమైన ఓర్పుతో భారతదేశం పరిరక్షిస్తూ వచ్చిన ఒకనొక శాస్త్రం మనకు దక్కకుండా నశించినట్టే లెక్క పవిత్ర గ్రంథాల్లో కల్పనాత్మకమైన చిక్కుల్లో తెలివిగా కనుమరుగు చేసి ఉంచిన మతశాస్త్రాన్ని రూపకాది అలంకారాల ఆవరణ నుంచి తప్పించి లాహిరీ మహాశయులు వెలుగులోకి తెచ్చారు వేదమంత్రాలు పూర్తిగా వైజ్ఞానిక ప్రాముఖ్యమున్నవన్న సంగతి ఈ మహాగురువులు నిరూపించిన మీదట ఇప్పుడవి అర్థం కాని మాటల గారడి అనిపించడం మానేశాయి విషయవాంఛల ముందు మనిషి మామూలుగా నిస్సహాయుడై ఉంటాడని మనకు తెలుసు కాని మనిషిలో క్రియాయోగం ద్వారా అధికతర శాశ్వతానంద చైతన్యం ఉదయించినప్పుడు ఈ విషయవాంఛల్ని అది శక్తిహీనం చేస్తుంది వాటికి తాను లోలుడయ్యే ఉద్దేశం మనిషిలో కనిపించదు ఇక్కడ ఈ నివృత్తి అంటే అధమ ప్రకృతి తృణీకారం ఒక ప్రవృత్తి అంటే పరమానంద అనుభూతితో సమంగా ఒకే కాలంలో జరుగుతుంది అటువంటి మార్గం ఒకటి లేనట్లయితే కేవల బోధకమైన నీతి సూత్రాలు మనకు నిరుపయోగమవుతాయి దృశ్యమాన విషయాలన్నిటి వెనక ఉండేది అనంతం అది మహాశక్తిసాగరం ప్రపంచ కార్యకలాపాలమీద ఉన్న ఆసక్తి మనలో ఆధ్యాత్మిక జిజ్ఞాసాపరమైన జ్ఞానాన్ని చంపేస్తుంది ప్రకృతి శక్తుల్ని ఉపయోగించుకోవడం ఎలాగో ఆధునిక విజ్ఞానశాస్త్రం మనకి చెబుతుంది కనుక నామరూపాలన్నిటి వెనక ఉన్న మహతీ ప్రాణశక్తిని అవగాహన చేసుకోవడంలో విఫలమౌతాం ప్రకృతితో మనకున్న అతిపరిచయం వల్ల దాని పరమరహస్యాల గురించి అవజ్ఞ ఏర్పడుతోంది దాంతో మనకున్న సంబంధం ప్రయోజనాపేక్షక వ్యవహారపరమైనది ఒక రకంగా చెప్పాలంటే అది మన ప్రయోజనాలకు ఉపకరించేటట్టుగా దానిచేత నిర్బంధంగా పనిచేయించుకోడానికీ మార్గాలు కనిపెట్టడానికి మనం దాన్ని వేధిస్తుంటాం మనం దాన్ని సొంతానికి వాడుకుంటాం అయినా దాని మూలం మనకు తెలియకుండానే ఉండిపోతోంది విజ్ఞానశాస్త్రంలో ప్రకృతితో మనకున్న సంబంధం పొగరుబోతు యజమానికీ అతని నౌకరుకు ఉండే సంబంధంలాంటిది లేదా తాత్విక దృష్టితో చెప్పేటట్లయితే ప్రకృతి న్యాయస్థానంలో సాక్షిబోనులో బందీలాంటిది దాన్ని మనం అడ్డుపరీక్ష చేస్తాం సవాలు చేస్తాం మరుగుపడి ఉన్న దాని విలువల్ని తోచలేని మానవుల తక్కెళ్లలో దాని సాక్ష్యాన్ని సూక్ష్మాంశాలతో సహా తూస్తాం అలా కాకుండా ఆత్మకు అంతకన్నా పైశక్తితో సంపర్కం ఏర్పడి ఉంటే ప్రకృతి ఎటువంటి బాధకాని మానవ సంకల్పం కానీ లేకుండా దానంతట అది తలవంచుతుంది ప్రకృతి మీద అప్రయత్నకమైన ఈ అధికారాన్ని అవగాహన చేసుకోని భౌతికవాది అలౌకిక ఘటనాత్మకం మెరాక్యులస్ అని అంటాడు లాహిరీ మహాశైల జీవితం నెలకొల్పిన ఆదర్శం యోగం ఒకనొక మర్మవిద్య అన్న తప్పుడు అభిప్రాయాన్ని మార్చేసింది క్రియాయోగం ద్వారా ప్రతి మనిషి భౌతిక శాస్త్రపు యథార్థతలను అధిగమించి ప్రకృతితో తనకున్న సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి దృగ్విషయాలన్నిటి పట్ల అవి మార్మికమైనవైనా లేదా దైనందిన సంఘటనలైనా ఆధ్యాత్మిక పూజ్యభావాన్ని అనుభూతం చేసుకోవడానికి ఒక దారి కనుక్కుంటాడు ఒక వెయ్యేళ్ల కిందట వివరణకు లొంగని అనేక విషయాలు ఈనాడు అలా అనిపించడం లేదని ఈనాడు అంతుపట్టని విషయాలన్నవి మరో వందేళ్లకు నియమబద్ధాలుగా మనకు అవగాహన కావచ్చునని మనం గుర్తుంచుకోవాలి క్రియాయోగ శాస్త్రం శాశ్వతమైనది అది గణితశాస్త్రంలా సత్యమైనది కూడికలు తీసివేతలు వంటి సరళ సూత్రాల మాదిరిగా క్రియాయోగ నియమం కూడా ఎన్నటికీ కానిది గణిత శాస్త్రంమీద రాసిన గ్రంథాలన్నింటినీ తగలబెట్టేయండి తర్కబుద్ధి గలవాళ్లు అటువంటి సత్యాల్ని ఎప్పుడూ తిరిగి కనుక్కుంటూనే ఉంటారు యోగం మీదున్న పుస్తకాలన్నింటినీ నిషేధించండి దాని మూల సూత్రాలన్నీ నిర్మల భక్తి తదనుసారంగా నిర్మల జ్ఞానము గల ఋషి అవతరించినప్పుడల్లా మళ్లీ వెల్లడి అవుతూనే ఉంటాయి అవతార పురుషులందరిలో ఉన్నత స్థాయికి చెందిన వారిలో ఒకరైన బాబాజీ మహావతారులైనట్టు విజ్ఞానం రూపుకట్టిన శ్రీ యుక్తేశ్వరులను జ్ఞానావతారులని పేర్కొనదగినట్టుగాని లాహిరీ మహాశైలు యోగావతార స్వరూపులు గుణాత్మక పరిమాణాత్మక ప్రమాణాలు రెండిటి దృష్ట్యా లాహిరి మహాశయులు సమాజం ఆధ్యాత్మిక స్థాయిని సమున్నతంచేశారు తమ సన్నిహిత శిష్యుల్ని క్రీస్తు ఉన్నత ఉన్నతమూర్తిమత్వానికి పెంచడానికి వారికున్న శక్తిని బట్టి జనబాహుళ్యంలో సత్యాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయడాన్ని బట్టి లాహిరీ మహాశయులు మానవజాతి రక్షకుల కోవలోకి వస్తారు ప్రవక్తగా ఆయన అద్వితీయత యోగ విముక్తి ద్వారాల్ని మొట్టమొదటిసారిగా మానవులందరి కోసం తెరుస్తూ క్రియాయోగమనే ఒక నిర్దిష్ట పద్ధతిని ఆచరణాత్మకంగా నొక్కి చెప్పడంలో ఉంది ఆయన జీవితంలో గోచరించిన అలౌకిక ఘటనల సంగతి అలా ఉంచి నిజంగా ఆ యోగావతారులు యోగ విద్యలోని పూర్వపు జటిలతల్ని తగ్గించి సాధారణ బుద్ధికి అవగాహన అయ్యేటట్టుగా ఫలవంతమైన సరళత్వాన్ని సాధించడం అద్భుతాలన్నిటికీ పరాకాష్ట అలౌకిక ఘటనల్ని గురించి ప్రస్తావిస్తూ లాహిరీ మహాశైలు తరచూ ఇలా అనేవారు జనబాహుళ్యానికి తెలియని సూక్ష్మ నియమాలు పనిచేసే తీరును తగినంత విచక్షణ లేకుండా బహిరంగంగా చర్చించనూగూడదు ప్రచురించనూగూడదు ఈ పుస్తకంలో నేనెక్కడైనా ఆయన హెచ్చరికగా చెప్పిన మాటల్ని ఉల్లంఘించినట్టు కనిపించినట్టయితే ఆయన నాకు ఆంతరికమైన హామీ ఇవ్వడమే కారణమని గ్రహించాలి అయినప్పటికీ బాబాజీ లాహిరీ మహాశయ శ్రీయుక్తేశ్వర్గార్ల జీవితాల్ని గ్రంథస్థం చేసేటప్పుడు నేను కొన్ని కొన్ని అలౌకిక ఘటనలు మినహాయించడం మంచిదని అనుకున్నాను క్లిష్టమైన దార్శనిక విషయాలతో వివరణాత్మక గ్రంథం కూడా ఒకటి రాయకుండా వాటిని చేర్చటం జరగని పని గృహస్థయోగిగా లాహిరీ మహాశైలు ఈనాటి ప్రపంచం అవసరాలకు అనువైన ఆచరణానుకూల సందేశం ఒకటి అందించారు ప్రాచీన భారతదేశంలో ఉన్న అద్భుతమైన ఆర్థిక మతధార్మిక స్థితులు ఈనాడు లేవు అందువల్ల యోగి భిక్షాపాత్ర చేతబుచ్చుకుని సంచారం చేసే తపస్విగా జీవించాలన్న పాతకాలపు ఆదర్శాన్ని ఆ మహాయోగి ప్రోత్సహించలేదు దాని బదులు ఇప్పటికే ఎంతో ఒత్తిడికి గురి అయి ఉన్న సమాజం మీద ఆధారపడి ఉండకుండా యోగి తన బతుకు తాను బతకడానికి కావలసినది సంపాదించుకోవడంలోనూ తన ఇంట్లోనే ఏకాంతంగా ఒకచోట యోగ సాధన చెయ్యడంలోనూ గల లాభాలు నొక్కి చెప్పారు ఈ సలహాకు తోడుగా హర్షదాయకమైన తమ ఆదర్శ బలాన్ని ఆయన జోడించారు ఆయన ఆధునికులైన సర్వశ్రేష్ట ఆదర్శరూపులైన యోగి ఆయన జీవన మార్గం ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఉండే యోగ సాధకులకు మార్గదర్శకంగా ఉండాలని బాబాజీ ప్రణాళికలో నిర్ణయమైంది కొత్తవాళ్లకొక కొత్త ఆశారేఖ దైవ సాయుధ్యం కృషి ద్వారా సాధ్యమని అది దైవశాస్త్ర సంబంధమైన కాని విశ్వనియంత నిరంకుశ సంకల్పం సంకల్పంమీదకానీ ఆధారపడి ఉన్నది కాదు అని యోగావతారులు ఉద్ఘాటించారు మానవుడి మీద విశ్వాసమేర్పరుచుకోలేని వ్యక్తులు క్రియాయోగ కీలకాన్ని ఉపయోగించి చివరికి తమ సంపూర్ణ దివ్యత్వాన్ని దర్శిస్తారు